దేశం కోసం ధర్మం కోసం నమ్ముకున్న పార్టీ ఏదన్నంటే భారతీయ జనతా పార్టీ కాబట్టి దాన్ని ఎంచుకోవడం జరిగింది. ఓకే, అలాంటి ఇప్పుడు అంటే ముఖ్యమంత్రి గారికి ఎమ్మెల్యే గారు చాలా దగ్గర సన్నిహితులుగా ఉండడం వల్లనే వాళ్ళ నియోజకవర్గం అంతా కూడా అంత డెవలప్ అయ్యింది అన్నట్టుగా ఇది అంతవరకు మీరు అన్నమాట వాస్తవం. కానీ డెవలప్ అయింది ఎమ్మెల్యే గారి కళాశాలలు, ఎమ్మెల్యే గారి కాలేజీలు, ఎమ్మెల్యే గారి ఆస్తులు, కానీ దానివలన హుస్నాబాద్ నియోజకవర్గంకు ఒరిగింది ఏం లేదు. కానీ డెఫినెట్గా ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యే సతీష్ కుమార్ గారి కుటుంబానికి దగ్గర, కానీ అది వాళ్ళ కుటుంబానికి లాభం జరిగింది, కానీ హుస్నాబాద్కి ఎటువంటి లాభం జరగలేదు. అంటే భవిష్యత్తులో ఒకవేళ ఆయనే కనుక కొనసాగితే ఎలా ఉంటుందంటారు? కొనసాగే ఛాన్సే లేదండి. అంతేనంటారా? నేను గతంలో కూడా నేను చెప్పినాను, రానున్న రోజులలో శాశ్వత మాజీ ఎమ్మెల్యేగా మిగిలిపోతారు సతీష్ కుమార్ గారు. ఇక ఇప్పుడు ఓడిపోతే మళ్ళీ జీవితంలో అయ్యేది లేదు. ఈ 15 మాత్రమే వారికి ఎమ్మెల్యే రానున్న రోజులలో. ఏ అసలు మీకే ఎందుకు ప్రజలు ఓట్లు వేయాలంటారు? భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాలి. అందులో మీరే చెప్తున్నారు కదండి, నేను ఒక జేఎస్ఆర్ అనేది ఒక బ్రాండ్గా ఉన్నదని మీరే అంటున్నారు కదా. సో నేను పబ్లిక్ ఎవరైతే ఉన్నారో ప్రజలు వాళ్ళకు అందుబాటులో ఉంటే, నేను గతంలో కూడా మీరు దృష్టిలో ఉండి ఉంటుంది, నా బర్త్డే వచ్చేసి 24th జులై 24/7 24th జులై అండి. సో 24/7 నేను నియోజకవర్గానికి అందుబాటులో ఉంటాను. నన్ను దేవుడు 24/7 రోజే ఎందుకు పుట్టించినాడంటే 24/7 బై నియోజకవర్గానికి అందుబాటులో ఉండాలని పుట్టించినాడని అనుకుంటున్నాను. అది 23rd ఎందుకు పుట్టలేదు, 25th ఎందుకు కాలేదంటే అది రీజన్ అంటే. ఓకే సార్, అలానే అంటే మీరు చేసినటువంటి కొన్ని కార్యక్రమాల గురించి తెలుసుకుంటే, ఒక వృక్ష ప్రసాదం అనేది దీని గురించి వింటూ ఉన్నాం. అసలు ఏంటి వృక్ష ప్రసాదం, దీనిని ఎందుకు అసలు దీని గురించి మేము తెలుసుకోవాలనుకుంటున్నాం? అదే అంటుండీ, వృక్ష ప్రసాదం అన్నది అది చాలా పెద్ద ఆలోచన ఉన్న కాన్సెప్ట్. అది ఒక రోజుతో అయిపోయేది కాదు. అంటే మనము ప్రతి ఇంట్లో ఒక చెట్టు ఉండాలి, ఆ చెట్టు పర్యావరణాన్ని కాపాడుతుంటుంది. సో అది ఎలా ఉండాలంటే, మనం ఏ గుడికి అని వెళ్ళినప్పుడు అక్కడ ఒక లడ్డు ప్రసాదంగా ఇస్తారు, ఒక పులిహోర ప్రసాదంగా ఇస్తారు. మనం ఆ ప్రసాదం తీసుకొని అప్పుడే తినేస్తాం, కొబ్బరి ప్రసాదమైనా ఆ పూటకి అయిపోతుంది. లేదు ఇంకా కొంచెం 4 లడ్డూలు తెచ్చుకుంటే నెక్స్ట్ డేకి వస్తుంది. కానీ ఈ వృక్షాన్ని ఒకవేళ మనం అంటే మొక్కను మనం వృక్ష ప్రసాదం అని పెట్టినా, పండ్ల మొక్కల్ని ప్రసాద రూపకంలో ఇవ్వడం జరుగుతుంది. అది నాకు తెలిసినంత వరకు తెలంగాణలోనే ఫస్ట్ టైం అనుకుంటున్నాను నాకు తెలిసి. ఏంటంటే ఆ గుడి దగ్గర వచ్చి దర్శనం చేసుకొని పోయే వాళ్ళందరికీ ఒక పండ్ల మొక్కను ప్రసాదంగా ఇస్తాం. సో ఆ పండ్ల మొక్క ఏ కుటుంబమైనా తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటే, మా దగ్గర ఉత్తర తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన దేవాలయం కొత్తకుండ దేవాలయం, కొత్తకుండ వీరభద్ర స్వామి సన్నిధిలో తీసుకెళ్లిన ప్రసాదము ఆ మొక్కను ఏదైతే ఉందో భగవత్ స్వరూపంగా చూస్తారు. తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకుంటే కొత్తకుండ వీరభద్ర స్వామి స్వయాన వాళ్ళ ఇంట్లో ఉన్నట్టు ఆ స్వామి అండ ఉన్న నమ్మకంతో ఉంటారు. ప్రసాదం దినదిన అభివృద్ధి అయ్యి, మనం గుడిలో తీసుకున్న లడ్డు ప్రసాదం ఆ పూటకి అయిపోతే ఇది మాత్రం దినదిన అభివృద్ధి అయ్యి, ఇప్పుడు పెట్టాక పెరుగుతున్న సందర్భంలో ఆక్సిజన్ రూపంలో ఇస్తుంది, పెరిగినాక నీడ రూపకంలో ప్రసాదం ఇస్తుంది, ఆ తర్వాత పండ్ల రూపకంలో ప్రసాదం ఇస్తుంది. ఆ తదంతరం కూడా ఎవరైతే తీసుకొచ్చిన వాళ్ళు అందరూ 100 ఏళ్ళు బతకాలి అని ఆలోచించిన 100 ఏళ్ళ తర్వాత అయినా కూడా, అరే మా అన్నగారు తీసుకొచ్చినారు, మా అమ్మగారు తీసుకొచ్చినారు అని ఆ చెట్టును చూస్తే ఆ తల్లిని గుర్తు చేసుకుని, అన్నని గుర్తు చేసుకుని, తండ్రిని గుర్తు చేసుకుని. సో ప్రజలకు చెట్లకు మధ్యన ఒక అవల అంటే తెలియకుండా ఒక బంధం ఏర్పడుతుంది. అంటే ఈ ఆలోచన మీకు ఎలా వచ్చిందంటారు? అంటే నేను ఒకసారి ఒక గుడికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పెద్ద తులసి మొక్కలు పంచుతుండే. ఎందుకు పంచుతున్నారు లేదని, అందరి ఇళ్లలో తులసి మొక్క ఉండాలని ఆలోచన. సో ఆయన ఉద్దేశం ఏంటంటే ఆధ్యాత్మికంగా అన్ని ఇళ్లలో తులసి చెట్టు ఉంటే బాగుంటుంది మొక్క అన్నది. సో అప్పుడు నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే మనం వృక్షాన్ని కూడా ప్రసాదం ఎందుకు ఇవ్వకూడదు అన్న ఆలోచన. సో మీరు హుస్నాబాద్ నియోజకవర్గంలో ముఖ్యంగా